హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్టీ లాక్స్ అందల్ గారు. నేను మీ శ్రీ దివ్యాని. ఇక్కడ ఏంటంటే, మేమైతే ఈరోజు వైజాగ్ వెళ్తున్నాము. ఇది 16 జరిగిన బ్లాగ్ అండి. అండ్ మేమైతే ఒక పని మీద వైజాగ్ గోపాలపట్నం అయితే వెళ్తున్నాము. అండ్ ఒక ఎగ్జామ్ అయితే ఉంది, దానికోసం అని చెప్పేసి ఉమెన్స్ డిగ్రీ కాలేజ్కి అయితే వెళ్తున్నాము గోపాలపట్నంలోని. అండ్ ట్రైన్ అయితే లాస్ట్ మినిట్లో ఎక్కానండి, 4:30కి అయితే ట్రైన్. నేను లాస్ట్ మినిట్లో ఎక్కడం వల్ల ఏదో బొగ్గీలో ఎక్కేసాను. ఎక్కడెక్కాను ఏంటి అనేది కూడా నాకు తెలియలేదు. నెక్స్ట్ ఏంటంటే, మా ఫ్రెండ్స్ మా క్లాస్లో అన్నయ్యలు వాళ్ళు వెళ్ళాము. వాళ్ళేమో B7లో ఉన్నారు, నేనేమో A1 బొగ్గీలో ఉన్నాను. నాకు ఫస్ట్ టైం అండి, అంటే ఎప్పుడు వెళ్ళినా వాళ్ళే నన్ను ఎక్కిస్తారు. నేను ఫస్ట్ టైం సడన్గా ఎక్కేయడం వల్ల నాకు ఏం తెలియలేదు. కొంచెంసేపటికి వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. ఇదేంటంటే దువార్ స్టేషన్ అండి. మీకు ఆల్రెడీ వైజాగ్ మొత్తం తెలుసు. మేము ఈరోజు ఎలా జరిగిందనేది మీకైతే ఇక్కడ చూపిస్తున్నాను. అండ్ మంచు, ఇదంతా వ్యూ అయితే చాలా బాగుంది. మార్నింగ్ ట్రైన్ ఏమో చాలా బాగుంది. అండ్ ఇంకా ఆ రోజు అయితే ఎంత చెత్తగా గడిచిందంటే నిజంగా తినడానికి ఫుడ్ లేదు. అండ్ వెళ్ళిన పని అయ్యింది కానీ ట్రైన్స్ లేవండి. సెలవులు, ఇంకా పెళ్ళిళ్ళు, ఇంకా ఏంటంటే క్రిస్మస్ ఒకటి, అన్నీ ఉండి అస్సలు ఖాళీ లేదండి ట్రైన్స్. మేము ఎప్పుడు 12:30కి బయటకు వస్తే మేము 5:30కి ట్రైన్ ఎక్కాము. అంత దారుణంగా ఉంది మా పరిస్థితి. బట్ ఏం చేస్తాం, తప్పదు. ఇంకా ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటాయి కదా. ఇక్కడైతే వైజాగ్ అయితే వచ్చేస్తుంది. ఇంకా డోర్ దగ్గరే ఉన్నాను ఎక్కువగా వీడియోస్ తీసుకుందామని. ఆ ట్రైన్ అస్సలు ఖాళీ లేదు. అండ్ ఏంటంటే, వైజాగ్ స్టేషన్ అనేది చాలా పెద్దది, మీకు ఆల్రెడీ తెలుసు. వైజాగ్ అనేది నేను మొత్తం అయితే వీడియోలో చూపించలేను కదా, చూపించడానికి ఒక రోజు కూడా సరిపోదు. అండ్ వైజాగ్ స్టేషన్కి అయితే వచ్చేసాము, ట్రైన్ కూడా దిగేసాము. దిగేసిన ట్రైన్ కూడా వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఇంకా అలా మా ఫ్రెండ్స్ అందరినీ కలుసుకునే బయటకు అయితే దిగుతున్నాము. ఇంకా బయటకు దిగేసిన తర్వాత గోపాలపట్నం వెళ్ళాలి. ఇప్పుడు వైజాగ్ దిగేసిన తర్వాత గోపాలపట్నం వెళ్ళి అక్కడ కాలేజ్లో ఒక ఎగ్జామ్ ఉంది, ఆ ఎగ్జామ్ అయితే రాయడానికి వెళ్తున్నాము. గేట్1లోంచి అయితే వెళ్తున్నాము. ఇక్కడైతే చాలా బాగుందండి వ్యూ. అలా మోడీ గారు కనిపించేసప్పటికి వీడియోస్ అనేది తీసుకున్నాము. ఇంకా బయటకు కూడా వచ్చేసాము. అండ్ ఇక్కడ ట్రైన్ చూసారు కదా, ఆ ట్రైన్ అనేది దాని గురించి నెక్స్ట్ చెప్తాను. కానీ అలా అయితే స్టేషన్ నుంచి బయటకు అయితే వచ్చే నెక్స్ట్ అయితే బస్సు అయితే ఎక్కేసాము. గోపాలపట్నం వెళ్ళే బస్సు ఎక్కేసిన తర్వాత అక్కడ కూర్చొని స్టాప్ గురించి అవేం మాకు తెలియవు సరిగ్గానే. మేము ఆల్రెడీ ఏంటంటే వైజాగ్ వెళ్ళాం, కానీ అక్కడ అంతలా మేమేం చూడలేదు. మేము ఏంటంటే జస్ట్ గూగుల్ మ్యాప్స్ బట్టి మేమైతే కాలేజ్ దగ్గరికి వెళ్ళాము. ఇంకా అక్కడ కాలేజ్ స్టూడెంట్స్ని కూడా అలా అడిగి మేమైతే వెళ్ళాము. ఎక్కడైతే సిఎంఆర్ షాపింగ్ మాల్ అయితే కనిపించింది. మా తునులో కూడా సిఎంఆర్ షాపింగ్ మాల్ ఓపెన్ అయిపోయిందండి. జ్యువెలరీ షాప్ ఒకటి, జ్యువెలరీ షాప్ కూడా మా తునులో పెట్టేశారు ఆల్రెడీ. ఇంకా కాలేజ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఇది అండి కాలేజ్, గోపాలపట్నం డిగ్రీ కాలేజ్ అండి. అక్కడ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత సో ఇక్కడ ఏంటంటే మా ఫ్రెండ్స్ మధ్యలపాలెంలో ఉన్నారండి, సిఎంఆర్కి వెళ్ళారు వాళ్ళు. వాళ్ళ కోసం అని చెప్పేసి ఇప్పుడు సిఎంఆర్ మధ్యలపాలెం అక్కడ మొత్తం చూద్దామని చాలా ట్రై చేశాను. బట్ ఏంటంటే మాకు చెప్పిన ట్రైన్ కోసం అని చెప్పేసి ఈ ట్రైన్ మేము ట్రైన్ అందదని చెప్పేసి ఒక 10 మినిట్స్ ఉంటే వచ్చేసాము. ఆ ఫ్రెండ్ కలిసి బయటకు వచ్చి లంచ్ అయితే చేసామండి. మార్నింగ్ బాగా తినాలో టైం లేదు, పక్కన తిండి లేదు, ఏం తాగడానికి లేదు. చాలా ఇబ్బంది పడ్డామండి. ఒక్క పక్క ట్రైన్ రావట్లేదు, ఎన్ని ట్రైన్స్ వచ్చినా ఒక్క ట్రైన్ కూడా ఖాళీ లేదండి. చాలా అర్థం కాలేదు. అలాంటి ఎక్కడికి రాకూడదు, ఇంటికి రావడానికి నిజంగా వస్తామా రామా అన్నట్టే మాకు అయ్యండి. అసలు ఇంటికి వచ్చిన తర్వాత రిలాక్స్ అయ్యాము కొంచెం. బట్ ఏంటంటే చాలా ఇబ్బంది పడ్డాము. ఇలా బస్సులో అయితే జోకులు వేస్తుంటే వీడియో తీస్తున్నారని చెప్పేసి అలా ఏదో తీసాను, కొంచెం కొంచెంగానే తీసాను.
ఇంకా వైజాగ్ అండి, ఇదంతా వైజాగ్. చాలా బాగుంది వైజాగ్ అయితే. మేము చాలాసార్లు వెళ్ళాం కానీ ఎప్పుడు వీడియోస్ అనేవి తీయలేదు కదా. అండ్ నేను ఆ రోజు ఎలా గడుచుకున్నానో, గడిపించిందో అవి ఇక్కడైతే చూపిస్తున్నాను. గడిచిందో అది చూపిస్తున్నాను. మాట కూడా తడబడిపోతుంది, కొంచెం హెల్త్ బాగాలేదండి, అందుకే కోల్డ్ అండ్ కాఫ్ వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే, ఇవి నేను వీడియోస్ పెడుతున్నాను కానీ నాకు రెస్పాన్స్ ఎక్కువ రావట్లేదు. నేను ఎక్కడ ఏం తప్పు చేశానో నాకు అసలు అర్థం కావట్లేదు. ఏం వీడియోస్ మీకు నచ్చట్లేదో నాకు అర్థం కావట్లేదు. నేను చాలా ట్రై చేస్తున్నానండి వీడియోస్ తీయడానికి. అండ్ ఏంటంటే, నా మెమోరీస్ని క్యాప్చర్ చేయడానికి, దాచుకోవడానికి నేను ఇక్కడైతే ట్రై చేస్తున్నాను. మొత్తం నా మెమోరీస్ అన్నీ ఇక్కడైతే మీకు పెడుతున్నాను. యూట్యూబ్ ద్వారా నేను చాలా అవి నేర్చుకుంటున్నానండి. అండ్ నేను ఏం నేర్చుకున్నాను అవి కూడా మీకు అయితే ఇక్కడ చూపిస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడైతే వచ్చేసాము, మద్దిలపాలెం వచ్చేసాము. ఇంకా వెళ్తున్నాము, ఇంకా సిఎంఆర్కి అయితే. సిఎంఆర్ మొత్తము చాలా బాగుందండి, కానీ మాకు చూడడానికి టైం కూడా లేకుండే. అండ్ ఇలా అయితే ఎంట్రీ వచ్చింది. ఎంట్రీలోనే సూపర్ అనిపించింది. మీరు ఎప్పుడైనా వెళ్ళారా, వెళ్తే కామెంట్ చేసి చెప్పండి. వైజాగ్లో మీకు ఏ ప్లేస్ బాగా ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. మ్యాక్సిమం అందరికీ బీచ్లు ఇష్టం ఉంటుంది. అండ్ ఇలా అయితే అయ్యింది. సిఎంఆర్ అయితే సూపర్ ఉంది, నాకు చాలా బాగా నచ్చింది. ఇదంతా మల్టీప్లెక్స్లా ఉంది. నాకైతే ఇంకా ఇంకా చూడాలనిపించింది. ఇంకోసారి వెళ్ళినప్పుడు మళ్ళీ మంచిగా చూద్దామని చెప్పేసి అనుకుని ఇంకా ఏం చేస్తాం బయటకైతే వచ్చేసాము. ఇక్కడ ఏంటంటే చూపిస్తున్నాను మొత్తము. మేము వెళ్ళింది ఒకే ప్లేస్కి అండి, హోమ్ డెకోవర్కి వెళ్ళాము. ఇక్కడ మా అన్నయ్య మేము అలాగే జోకులు వేస్తున్నాము. ఇంకా హోమ్ డెకోవర్కి అయితే వెళ్ళామని చెప్పాను కదా, ఇదేనండి. చాలా బాగుంది, నాకు ప్రతిదీ కొనుక్కోవాలనిపించింది. ఏంటంటే మనకి బడ్జెట్ కూడా లేదు, ఆశలకి హద్దులు ఉండాలంటారు కదా, అలా అయితే అయ్యింది మా పరిస్థితి. మా అన్నయ్య అండ్ నేను ఇంకో అన్నయ్య అయితే వెళ్ళాము. ఇంకా ఇద్దరు అన్నయ్యలు కూడా ఉన్నారు. మొత్తం 5 మెంబర్స్ అలా వెళ్ళాము. అండ్ ఎగ్జామ్ రాసిన తర్వాత జస్ట్ ఇలా చూడడానికి అని చెప్పేసి ఇలా వచ్చాము. చూస్తున్నారు కదా, ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి, రేట్లు కూడా చాలా ఎక్కువే ఉన్నాయి. అండ్ ఐటమ్స్ తీసుకుందామనిపించింది, బట్ ఏంటంటే బయటే రేటు తక్కువేమో అనిపించింది. ఇంకా తీసుకోలేదు నేనేమీ, జస్ట్ చూడడానికి అయితే వెళ్ళొచ్చేసాము. వీడియోస్ తీనివ్వరేమో అనుకున్నాను, కానీ వీడియోస్ అయితే తీసుకోమన్నారు, ఏమనలేదు. ఇంకా ఫొటోస్ అవి కూడా మేమైతే తీసుకున్నాము కొన్ని కొన్ని. నేను ఇప్పుడు చూపించే ఐటమ్స్లో మీకే ఐటమ్ బాగా నచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. ఇంకా మీరు ఏ ఊరు నుంచి నా వీడియోస్ చూస్తున్నారో కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ఇక్కడైతే సోఫాలో కూర్చొని కొంచెం ఎంజాయ్ చేస్తున్నాము. అండ్ ఏంటంటే చాలా అలసిపోయామండి ఇంటికి వచ్చేటప్పటికి. అండ్ ఇక్కడ బెడ్స్ అనేవి కూడా చాలా బాగున్నాయి. చాలామంది ఇక్కడికి వచ్చి అలా కూర్చొని అలా మాట్లాడుకుంటున్నారు. ఏంటంటే కొనేవాళ్ళు తక్కువ, చూడడానికి వచ్చిన వాళ్ళు ఎక్కువ. బట్ ఏంటంటే వాళ్ళు అయితే ఏం అనట్లేదు, కూర్చున్నా మేమైతే భయపడ్డాము కూర్చుంటే ఏమైనా అంటారేమో అని. బట్ ఏంటంటే ఎవ్వరు ఏం మాట్లాడట్లేదు. అండ్ ఇక్కడ హోమ్ డెకోర్స్ మొత్తం చూస్తున్నాము. గ్యాస్ స్టవ్ అని మొత్తం చాలా బాగా డెకరేట్ చేశారు. అండ్ ఇవి తీసుకుంటే నిజంగా సూపర్ ఉంటుంది మన హౌస్. ఇంకా ఫ్లోరింగ్ చూడండి ఎంత బాగా చేశారు. అండ్ ఇక్కడ మొత్తం అలా చూస్తున్నాం కానీ ఏం తీసుకోలేదు. తీసుకుందాం అనుకున్నా ఇంకా ఏం చేస్తాం మనీ లేకుండే. ఇక్కడ మిక్సీస్ అవి కూడా మేము అయితే చూస్తున్నాము. మొత్తం అన్నీ అయితే చూసేసాము హోమ్ డెకోర్లో, అదొక్కటే చూసాము. మిగతా పైకి అవన్నీ వెళ్దాం అనుకున్నాం కానీ బట్ ఏంటంటే ఎక్కడికి వెళ్ళదు, టైం అస్సలు సరిపోలేదు. ఈసారి వెళ్ళినప్పుడు ఫుల్ మొత్తం తిరగాలి, దానికోసమైనా తిరగాలి. ఏంటంటే మేము ఎప్పుడు బయటికి వెళ్ళము, ఇంట్లోని అమ్మాయిలు అని చెప్పేసి ఇంట్లో పెట్టేస్తారు కదా. ఇలా వెళ్ళినప్పుడు అన్నీ తిరగాలనిపిస్తుంది, బట్ తిరగడానికి మనకి ఓపిక ఉండాలి, ఇంకా తీసుకెళ్ళే వాళ్ళు కూడా ఉండాలి. ఏదో ఫ్రెండ్స్తో వెళ్ళామని చెప్పేసి ఇలా అయితే వెళ్ళాను, కానీ ఎక్కడికైతే వెళ్ళను. అందుకే నేనైతే వీడియో తీసి పెట్టాను.
ఇది నేను ఫస్ట్ టైం అండి. ఎప్పుడు మా అన్నయ్య వాళ్ళతో వెళ్ళినా నేను పని చూసుకుని అయితే వచ్చేస్తాను. ఈసారి ఏంటంటే మాకు ఎగ్జామ్ ఒకటే పెట్టారు కాబట్టి మధ్యాహ్నానికి అయిపోయింది. వాళ్ళు ఉన్నారని పికప్ చేసుకోవడానికి అయితే వెళ్ళాం, కానీ ఇలా అయితే ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైం అండి. అండ్ ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవ్వరూ తప్పుగా అర్థం చేసుకోవద్దు. అండ్ ఇక్కడైతే మొత్తం చూస్తున్నాం. ఇంకా నాకు ఇందులో చాలా ఐటమ్స్ నచ్చాయండి, చాలా బాగా అనిపించాయి. ఎప్పుడు ఇలాంటివన్నీ టీవీల్లోని సినిమాల్లోని ఇంకా ఎవరైనా వెళ్తే వాళ్ళు వీడియోస్ పెట్టి చూపిస్తారు చూడండి, అలా అప్పుడే చూసేదాన్ని, ఎప్పుడు ఇంత అలా అయితే చూడలేదు. మీరు నమ్ముతారో నమ్మరో. అండ్ మొత్తం అన్నీ చూసాము ఇలా హోమ్ డెకోర్ అంతానా. ఇంకా కొన్ని కొన్ని నాకు తెలియని ఐటమ్స్ కూడా నేనైతే ఇక్కడ చూసాను. సిఎంఆర్ అంటే ఇలా ఉంటుందా అనిపించింది. కాకినాడలో ఎస్ఆర్ఎంటి దానికన్నా ఇదే బాగుంది, ఎందుకంటే అది కూడా బాగుంది కానీ ఇన్ని ఐటమ్స్ అయితే అక్కడైతే పెట్టలేదు. ఇది సిఎంఆర్ కాబట్టి ఇన్ని ఐటమ్స్ అయితే పెట్టారు. మొత్తం తిరిగేసి ఇంకా ఫ్రైడ్ రైస్ అయితే తీసుకున్నాను, వెజ్ ఫ్రైడ్ రైస్. సాటర్డే అయితే వెళ్ళాము. అండ్ ఫుడ్ అస్సలు నచ్చలేదు నాకు. ఇక్కడైతే కైలాసగిరి కొండపైన ఎలా అయితే ఉంది అది అయితే మీకు చూపిస్తున్నాను. ఇంక ఇక్కడ ఆటోస్ కూడా ఉన్నాయి, ఇక్కడే ఆటోస్ అయితే ఎక్కేసి వెళ్ళాలి. స్టేషన్కి అయితే 5 కిలోమీటర్స్ ఉంది. మా 5గురికి 250 రూపాయలు అడిగారండి బాబు, అదేంటో కానీ ఇంకా 5 కిలోమీటర్స్ నడిచి వెళ్తే టైం అస్సలు సరిపోదు. మాకు ట్రైన్ అందదని చెప్పేసి ఆటో మీద వెళ్తే తీరా వెళ్ళిన తర్వాత జస్ట్ ఇలా మూవ్ అయిపోయింది ట్రైన్, ఎక్కలాక ఆగిపోయాము ఇంకా. అండ్ ఇక్కడ అసలు ఏది ఖాళీ లేదండి బాబు, ఏ ట్రైను ఖాళీ లేదు. ఇంకా అలా 5:30 వరకు అలా స్టేషన్లోనే కూర్చున్నాము, ఎక్కడానికి కూడా హోప్ లేకుండా అక్కడ. అండ్ మొత్తం కుక్కిపోయారు. ఏసీ బోగీల్లో ఎక్కుదామంటే వాళ్ళు డోర్స్ వేసేసారు. ఇంకా కొన్ని అయితే మొత్తం దాంట్లోనే కుక్కేసుకున్నారు ఫుల్గా. పోలీసులు కూడా సరిగ్గా ఎక్కనివ్వట్లేదండి, ఎందుకంటే అస్సలు ఖాళీ లేదు. ఇంకా లగేజ్లతోనే ఎక్కేస్తున్నారు. ఇక్కడైతే లాస్ట్కి ట్రైన్ ఎక్కేసాం బాయ్.